ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి లక్ష్మి అనగా ఏమి ఎందుకు ఆ చూపుల గురించి చెప్తారు ఇందురు దాని గురించి ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోయేట ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి లక్ష్మీదేవి ప్రసన్నం అవడానికి దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి చదువుకోవాలి మనసులో నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి పాలముల్ నీటి లోపలి జిడ్డున చేసి మెను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తలుక్కల మెను నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి ప్రోధి నవ దీవల నను బోధ నెయ్యంపు క్రొవ్వారు కెమ్ కొల కుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రుది పెట్టి పసిడి చంపకదామంబు బాగు కూర్చి వాను క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనముల చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మ చేసి నాడు నీడు బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి ఆ చిలుకుతున్నప్పుడు పాలసముద్రం మీద వెన్నముద్దలు పైకి లేచి ముద్దల 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 ముద్దలగా పడింది ఈ పాల సముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏరి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్లి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మిరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట రెండవది ఆకాశంలో వచ్చిన మెరుపులు చూసారట మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట మెరుపు అంతా వేరు మెరుపు అంచు వేరు అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట అందుకే నీళ్ళతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట అంతిని మెరిసిపోతుంటుంది ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంత రాసి ఒళ్ళు జిడ్డు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో అలా గప్పిన పరాగంబు ఉండదు అంటాడు మహాభారతంలో చెక్కనగారు ద్రౌపదీ దేవిని వర్ణిస్తూ ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ లేత యాలుకతీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు అలా చాలా లాలిచ్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిచ్చమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి రోధి చేశారట అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్ర తామర పూల యొక్క సుగంధం రేకులు అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది ఈ సుగంధాన్ని అంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదేరట అంతే ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది ఆ పుప్పుడి సుగంధం ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల మిగిలినటువంటి పువ్వులు వేరు సంపంగి పువ్వు వేరు సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు ఆ సంపంగి పువ్వు అంటే లలితాపర భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం దాంతో పూజ చేస్తారు అమ్మవారిని అది కొంచెం ముక్కులో ఉంటుంది ఇలా రేకులు విచ్చుకుని ఆకుపచ్చ ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో పీల్చగానే తుమ్ములొచ్చే కాదు అది చాలా మంద మందంగా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది అది బాగా ఇలా విచ్చుకుంటుంది విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏ మాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి అంతటి లాలిత్యం ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెళ్ళలో వేశారట కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు అది విచిత్రం బంగారు సంపంగికి సౌరభం ఉండదు సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో వేశారట ఇన్ని వేసిన ఒకటి ఉండాలి ఏమిటది చూడగానే ఆ విలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం కాసేపు కూర్చుందాం అబ్బా ఎంత బాగుందో అనిపించాల సొగసు అది ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది అందుకని చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి సాయం కాలం అయ్యేటప్పటికే ఆమ్మయ్య ఆనొచ్చి వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు సలహా ఉందని అందుకు నా బాలచంద్ర బింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట ఇన్నిటిని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు చేశారట చేస్తే అమ్మవారు ఆ పాల సముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయింది పెద్దదైపోయి యవ్వనమతి అయిపోయింది యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి దేవతలున్నారు దానవులున్నారు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిందర కింపురుషాదులందరూ చూస్తున్నారు ఇంత మంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు ఎక్కడ పుట్టింది పాల సముద్రంలో పుట్టింది కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు పాల సముద్రమే సముద్రుడే తండ్రి ఆడపిల్లకు ఉండే లక్షణం ఏంటంటే పెళ్ళవక ముందు ఫలానా వారి అమ్మాయి అండి పొంగిపోతుంది ఆ ఈ పాప అండి కోటేశ్వరమ్మాయి అండి అన్నారనుకోండి చాలా సంతోషిస్తుంది పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప అమ్మాయి అండి కోటేశ్వరార్ అమ్మాయి అండి అని పరిచయం చేస్తున్నారనుకోండి కించి చిన్న పుచ్చుకుంటారు ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి సంతోషిస్తుంది ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆడపిల్ల పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మతని పొందుతుంది అందుకని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా వెంటన శ్రీరంగేశ్వరీం భర్తృ సంబంధం చెప్పాలి చెప్తే పొంగిపోతుంది ఆడ ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చెయ్యాలి మంగళ స్నానం వేరు శౌచమునకు స్నానం వేరు శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అందరూ మంగళ స్నానం చేయడం అంటే వేరు అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు ఆడపిల్ల పెళ్లి పీటల మీదకి వెళ్లేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది చూడండి ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసం అని ఒక పీఠ మీద కూర్చోవాలి అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవే దేవేంద్రుడు అక్కడ పెట్టేట ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతోంది పీఠం దక్కుతుంది లక్ష్మీదేవికి నువ్వు ఏవిస్తే అది దక్కుతుంది ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది ఇంత నీరాజనవిస్తే ఇస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది ఏదైనా ఇచ్చేస్త అందుకని అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో సరదా కోసం పెట్టడం కాదుది అందుచేత చూడండి ఆ భద్ర పీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట్టు ఇంద్రుడు అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చేయడం కోసమని నీళ్లు రావాలి ఎవరు రావాలి అంటే పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నిజమని చెప్పండి మా కోడలకి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్యం వస్తోంది ఇలా స్నానం చేయించండి అని చెప్పండి మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి మంగళప్రదమైనటువంటి ఐదో తన ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి అందులో కొద్దిగా పసుపు కలపాలి కించిత్ కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వేయాలి మంగళ స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు అంటే కొన్ని కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి ఓ మావిడాకో కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ రెండు మావిడాకులన్నా వెయ్యాలి అందులో పల్లవములు వేయాలి పల్లవములు వేయడం వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి అందుకని పల్లవములని భూమి పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి ఇచ్చింది కాబట్టి ఇంత మందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తోంది మళ్ళీ అందుకని భూదేవి వచ్చి పల్లవాళ్ళని ఇచ్చింది మంగళ స్నానానికి చదివింపులు చదివించలేదు అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు గోవులు వచ్చాయిట పంచగవ్యాలు ఇచ్చేయట గోవులు ఎందుకని మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు కొద్దిగా పాలిచ్చి కొద్దిగా తేనిచ్చి కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని ఎందుకంటే తలంబ్రాల మంత్రంలో చెప్తారు స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టి పారేసి సంసారంలో ఉంచుతుంది అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ దోషమే లేదు అందులో తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది అందుకని పంచగవ్యములు అంటే పాలు వెన్న నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేయట అవి అమ్మవారి మంగళ స్నానంలో వాడారు ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చింది అంటే ఆడపిల్లకి మంగళ స్నానం చేయించినా మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి అది మంగళ స్నానం అంటే ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి అమ్మ లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి ఇవెవరు చేస్తారు తల్లి పినతల్లు పెదతల్లు నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలు ఉన్నటువంటి స్త్రీలు దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు అది మంగళం వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది కొడుకులతో కోడళ్లతో మూడు తరాలతో ఆయన నాకేమీ లేదండి ఆవిడొచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన ఎలా మారిపోతుందండి ఆవిడ అటువంటి తల్లి లక్ష్మీ అంశ ఆవిడ ఎందు ఆవిడ వచ్చింది ఈయన జీవితం మారింది నీ ఇంటికి లక్ష్మి వస్తోంది ఎలా పడితే అలా ఇవ్వకూడదు మంగళ స్నానం దగ్గరే ప్రారంభం అందుచేత చక్కగా ఈ పంచగవ్యములను అలది తేనె పట్టి ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి ఈ మంగళధ్వని లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు అందుకుని మహర్షులు చదువుతున్నారట ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే ఎవరు చేశారో తెలిసాడా మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేట మేఘాలే వేణువులు ఊదేటి ఎందుకని గాలి పెడుతుంటే అది వేణువుగా మారింది ఒకటి తప్పెట వాయించిందిట ఒకటి మృదంగం వాయించిందిట ఒకటి వీణ వాయించిందిట ఒకటి శంఖం వాయించిందిట ఒకటి బాకా వాయించిందిట శబ్దము ఆకాశ అందుకని శబ్దము ఆకాశ గుణకము కనుక మేఘాలన్నీ కలిసి పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు అందరూ నాట్యం చేస్తున్నారు లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదు స్వర్వాహిని తాంగీం ప్రాతర్ ప్రాతర్నమామి జగతాం జననీ అమృత అని స్తోత్రం చేశారు మహానుభావుడు ఇంకా ఎనిమిది సంవత్సరాలు రానివాడు ఎటు ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి అందుకని కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని జలప్లు తాంగీం దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుండములతో తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళ స్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి ఆ తుండములతో ఉన్న బిందెలతో కనకమయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే ఎంత ప్రేమో చూడండి తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషం ఏం కాదు సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు ఏ పని చేయడంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో అమ్మాయి ఏ పరికినీ కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం అది సాధారణంగా తల్లి చెప్తుంది నువ్వు ఈ బట్టలు కట్టుకోవే అంటుంది కానీటా పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట మా అమ్మాయి లక్ష్మీస్వరూప నేను కన్యాదానం చేస్తున్నాను నారాయణుడి కాళ్ళు కడిగిని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్ళి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట కట్టుకోమ్మా అని తండ్రి అంటే ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే పిచ్చి నాన్నగారు మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమ అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట తండ్రి పట్టుకెళ్ళి ఇస్తాడు చీర కట్టుకో అమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు తండ్రి ప్రేమ ప్రేమ నేను తల్లి ప్రేమ అని తక్కువ చేయట్లేదు కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేసేట సముద్రుడు కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఇముదితకు తెచ్చి సముద్రుడిచ్చే ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి ఒక వస్త్రం ఇవ్వకూడదు వస్త్రం మీద వస్త్రం పెట్టి కంచుకమంటే రవికల కల బట్ట ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వేయకూడదు శాస్త్రంలో నిషిద్ధం ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకులో అరిటాకు ముక్కన్నా వెయ్యాలి కనీసం రెండు వెయ్యాలి ఇచ్చేటప్పుడు వస్త్ర సమర్పయామి అనాలి అని వస్త్ర ఇవ్వాలి లేదా కనీసం ఒక దూది పోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూది పోగు పెట్టివ్వాలి అందుచేత వస్త్ర తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో తెలుసా అండి ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి తన కూతురు ఎలా ఐదో తనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్ యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి అలాంటి వాడు ఒకడు ఉంటాడు వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలిసండి సుహృత్ ఇచ్చాడు ఎవరా సుహృత్ సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్ అందుకని ఎప్పుడు దగ్గర ఉంటాడు అందుకని ఆ సుహృత్ ఇచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి అమ్మవారు వేసుకోవడానికి కావలసినటువంటి గాజులు అమ్మవారు వేసుకునే హారాలు అమ్మవారు పెట్టుకునే నగలు ఇవన్నీ ఒక పెద్ద దంతపు పెట్టులో పెట్టి తెచ్చి విశ్వకర్మ ఇచ్చేట సరస్వతీదేవి తారాహారాన్ని ఇచ్చింది ఇదో చాలా గమ్మత్తైన విషయం నిజంగా ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా కానుక అనిపిస్తుంది పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చొని లక్ష్మిని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లే ముందు అసలు మేనమావలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి అమ్మ నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా నిన్నెప్పుడు మేనమావగా మేము దుష్ట చూపు చూడలేదు లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో అందుకని ఎవరివ్వాలా పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి సాధారణంగా ఏంటంటే బాగా పుస్తకాలు చదివి ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దాం అంటే కదండి ఒక బంగారం మీద మోజున్న ఆయన ఉన్నాడు అనుకోండి అది ఎప్పటికైనా పనికొస్తుంది ఓ ఉంగరం పెడదాం అంటే అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మ గారు పద్మభవుడు ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది అందుకని ఆయనకి ఎప్పుడు పద్మ సంబంధమే ఆయన పట్టుకొచ్చి ఓ తామరపు విచ్చట్ట చేతో పట్టు కూర్చో నువ్వు చక్కా బుట్టలో అందుకు తామరపు విచ్చట్ట నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది పావుతో సింబలైజ్ చేస్తారు స్తారు కుండలిని శక్తిని అందుకని అవి ఎప్పుడు ఏమి ఇవ్వాలి కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవిస్తాయి అవి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలను ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి శృతులు వేదాలు ఉన్నాయి ఏది వాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను డిటెక్టివ్ నవలు అనుకోండి అసందర్భంగా ఉంటుంది శృతులు ఏం చెయ్యాలి నుతులు చెయ్యాలి వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి అందుకని శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రమును ఆమ్నాయం చేసింది దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు ఎందుకనంటే మహాభారతంలో తిక్కన గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశారు భర్త ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది ఆ అమ్మ ఆయన వస్తారు ఇంకా ఆ కాసేపు సరదాగా భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడా అంటే భార్య దగ్గర మాత్రమే ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యము ఇవ్వదు ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఆవిడ చిటపట 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 లాడిపోతుంది అనుకోండి కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి వెంకుటి ఇంట్లో ఉండనివ్వండి ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి ఆవిడ వచ్చారా ఏ ఎలా ఉన్నా రనీ చక్కటి ప్రసన్నమైన నాలుగు మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు అందుకని దిక్కాంతలు అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు మరి భర్త ఎవరు అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం భర్తృదర్శనం అయ్యేటప్పటికి లజ్జతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయట పరమ సౌశీలవతి అయినటువంటి భార్య యందు అందుకని అడమటి దిక్ కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకి వచ్చేటప్పటికి ఎర్ర పడ్డాయ్యా అందుకని రాగరంజితములు అయ్యాయన్నారు మహాభారతంలో ఆయన అందమైన ప్రయోగాలు అందుకని ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట ఎల్లలోకములకు హద్దులేవి దిక్కులే అందుకని ఆ దిక్కాంతలు ఆశీర్వచనం చేశారు లక్ష్మి నువ్వు ఏలిక ఏలిక రాణివై అని ఆశీర్వచనం చేశారట ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు ఆయన నిర్ణయించలేదు అమ్మా నువ్వు నా కడుపున పుట్టి నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు నేనా నీకు భర్త నించగలిగిన వాడిని నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్టు అని చేతికి ఒక చంగల్వ పూదండ ఇచ్చట ఇస్తే ఆయన అంటారు లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్లినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతోందో వాడే పరబ్రహ్మ సంతోషంతో ఎవరి మెడలో ఆ వరమాల వేస్తోందో వాడే లోకములకంతటికి వల్లభుడు ఈవిడికి కాదు లోకములక వాడు వల్లభుడు నిరుపుతీగ వంటి తన శరీరాన్ని ఎవరి శరీరం పక్కకి ఆవిడ చేరుస్తోందో వాడే సర్వజ్ఞుడైన వాడు ఈ తల్లి ఏ ఇంటికి వెళ్లి నివసిస్తోందో ఆ ఇల్లు అమృతధామము ఈ తల్లి ఎక్కడికి వెళ్లి నిలబడి ఇలా ప్రసన్నంగా చూస్తోందో అక్కడ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం ఉంటుంది కుబేరుడు ఆ ఇంట నిలబడి చేతులు కట్టుకుని సేవిస్తూ ఉంటాడు ధర్మబద్ధమైనటువంటి జీవితము నడుస్తూ ఉంటుంది ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు పాప అండే పిల్లవలేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు పాపం వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఏమి కర్మమో కానీ అన్ని ఉన్నాయి బాగా చదువుకున్నారు చాలా మంచి వాళ్ళు కానీ పెళ్లిళ్ళు అవలేదు పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు పిల్లలు పుట్టలేదు ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు అలా తిరుగుతూ ఉంటారు పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు ఇవేవి ఈయన ప్రమేయం లేవు ఈయన కూర్చున్నాడు హాయిగా అంటే తామరతంపరగా వెళ్ళిపోతోంది వంశం కూతురు కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది మంచి సంబంధం అల్లుడు వచ్చేసాడు మంచి వియ్యాలారు ఎంతో సంతోషంగా ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది హాయిగా వియ్యాలవారన్న అరమరికలు లేవు అటుపక్క నుంచి కోడలు అటువంటి కోడలు వచ్చింది ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది అటువంటి కోడలు వచ్చింది ఇలా రెండేళ్ళు తిరిగింది నాలుగు పూజలు చేశాడు చక్కటి మనవడ పుట్టాడు వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరీయం తీసుకుని గజేంద్ర గజేంద్రమోక్షం పద్యాలు చెప్పడం మొదలు పెట్టాడు ఉరే ఊరే ఉరే ఊరే వీడికి ఇప్పుడే గజేంద్రమోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ మల్టిప్లిసిటీ పెరుగుతుండుట ఇది లక్ష్మీ కటాక్షము ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు రెండోది ఏమిటో తెలుసా అండి ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు కోరుకున్నది కాదు బ్యాంకులో లో పది కోట్లున్నాయి మీకు నిద్ర పట్టదు భయం అది కాదు ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి ఎన్నడూ తన ఇంట అన్న వస్త్రాలకి లోటు లేదు తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది తనకు కోరిక పుట్టదు కానీ తన వారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి అనుకున్నాడు అంతే భోగం వచ్చేస్తుంది లోపల తలంచగానే భోగము సమకూరుతుంది అంటే వాడి ఎందు ఏమిటిందో తెలుసా అండి లక్ష్మీ కటాక్షమున్నది ఇప్పుడు ఇదే మీకు కావలసింది మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు మీరు కూర్చుకోలేరు అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది ఈ లక్ష్మి తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ అందుకే చెంచల లక్ష్మి ఆవిడ తప్పు కాదు మన తప్పు నారాయణుణ్ణి మరిచిపోతాం జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలకు అంటాం లక్ష్మీదే ఉండిపోతే చాలు నారాయణుడు మాకు ఎందుకండి అంటాం అంటే ఆవిడ ఏం చేస్తుంది నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రాదుర్మార్ కూడా ఓ పూజ లేదు ఓ పునస్కారం లేదు ఓ పుణ్యం లేదు ఓ పురుషార్థం లేదు రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు గత జన్మలో తపస్సు ఉంది వెలిగింది కాసేపు పోయినప్పుడు ఎలా పోయింది భయంకరంగా పోయి అందుచేత ఏమవుతుంది అదే లక్ష్మీ అనుగ్రహం ఉంది ఏమైంది ఒక్కొక్క బెట్టి ఒక్కొక్క బెట్టు ఒక్కొక్క బెట్టి ఎక్కిస్తుంది తామరతం పరగా చేయిస్తుంది గౌరవాన్ని ఇప్పిస్తుంది ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి ఏమిటో కానండి ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సరదాయే ఎప్పుడు సంతోషమే కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు కాసేపు అలా వెళ్ళిపోతాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎప్పుడు సంతోషమే ఎప్పుడు హడావిడే ఏదో ఆ పూజ చేయాలంటారు ఈ పూజ చేయాలంటారు ఈ పుస్తకం చదువుకోవాలంటాడు అక్కడికి పరిగెడుతుంటాడు ఇక్కడ పరిగెడుతుంటాడు హీ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో ఆ ఈశ్వరుడు ఎందు మగ్నమైన మనస్సు ఈశ్వర అనుగ్రహంతో ఇల్లు చక్కబట్టబెడుతూ ఉంటుంది ఇదే సృష్టి కారణంబు లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా ఆ తల్లి తామర పువ్వులో కూర్చుని అనుకుందిట ఈ బ్రహ్మాండాలన్నీ నేను ఆడుకునే బొమ్మరిల్లు అనుకుందిట నిజమే కదా ఆవిడ అనుగ్రహం తలుచుకుందా బొమ్మల పెళ్లిళ్ళు చేసేస్తుంది రుక్మిణి కళ్యాణంలో గాని కన్నె పిల్లలతో ఈసారి రుక్మిణి కళ్యాణం బ్రహ్మాండంగా భారీ ఎత్తున దానికి అసలు లిమిట్ లేదు ఈ గ్రౌండ్ నిండిపోయి రోడ్డెక్కిసినా సరే అంత మందికి రుక్మిణి కళ్యాణం కన్నెపిల్లలతో చేయించాలని సంకల్పం చేసాం ఆ పద్యాలను అనుసంధానం చేసి అందుకని బొమ్మల పెళ్లిళ్ళు చేసే బ్రహ్మాండంలా అనుకుంటుందిట ఒక్కొక్కసారి అనుకుంటుందిట ఈ భోన బ్రహ్మాండాలన్నింటినీ చూసి ఇవన్నీ నా ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు ఆట వస్తువులు ఇవి అనుకుంటుంది అంటే అమ్మవారి క్రీడా పరికరాలు ఈ బ్రహ్మాండాలన్నీ పాటించి ఒక మాట బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు బ్రహ్మాది దేవతలందరినీ చూసి వీళ్ళ ఇవన్నీ బొమ్మలు నేను ఆడుకుంటుంటాను మా ఇంట్లో పెట్టుకుని నేను తలుచుకుంటే బ్రహ్మ కుర్చీలో కూర్చోబెడతాను అవుతాడు నాకు కోపం వస్తే తీసేస్తాను ఆ కుర్చీలో నుంచి వాడు వెంటనే మళ్ళీ బికారైపోతాడు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని చెప్తున్నారు బొమ్మలాట కింద ఆడించగలదా తలుచుకుంటే ఇలా బొమ్మను తీసుకెళ్లి కుర్చీలో పెట్టి రాజు అంటు ఆవిడ కోపం వచ్చిందంటే తీసేసి తరాజు రాజు అందుకని ఏమైపోయింది ఈ భూమిని అంతటిని చూసి అనుకుంటుంది ఇది నేను బొమ్మలు పెట్టుకునే పీట అనుకుంటుంది మరి అన్ని బొమ్మలేగా ఉన్నాయి ఆడుతున్నాయిగా ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసి అవును నేను చక్కగా ఆడుకుంటూ ఆడుకుంటూ మా ఇంట్లో మా నాన్నగారు అమ్మ దీపం పెట్టరా ఆడపిల్లవి అంటే నేను వెలిగించిన దీపాలు ఈ రెండు అంటూ ఉంటుందిటే పార్వతీదేవిని సరస్వతీదేవిని వీళ్ళిద్దరూ నా సఖులు అని చెప్పి వాళ్ళిద్దరిని ఆదరించి ఇద్దరిది చెరువు చెయ్య పట్టుకుని దగ్గర కూర్చోపట్టుకుని కబుర్లాడుతుంది ఎందుకంటే మీరు ముగురమ్మలలో అమ్మ కదా అని ఇప్పుడు ఆ దండ పట్టుకొని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతోంది నిజంగానండి అందుకే లక్ష్మీదేవి మనస్సులో ఉన్న పద్యాలు వింటే కన్నపిల్లకి కూడా అటువంటి భర్తలు వస్తారు అంటారు లక్ష్మి కలగగాని భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరినీ కలిపి నమస్కారం చెయ్యాలి అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుణ్ణి కలిపి పూజ చేస్తుంది రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి కారణమది అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడ ఉన్నాడు ఇప్పుడుట ఇప్పుడు మామగారయ్యాడు సముద్రుడు కదండీ మామగారు ఎప్పుడవుతాడు కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు ఇప్పుడు తను మామగారు అయ్యాడు ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి ఎందుకంటే తను పితృపంచకంలోకి వెళ్ళాడు తండ్రి అయ్యాడు ఇప్పుడు అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలుసా అండి తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చారుస్తోంది హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరినవి లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు దానివల్ల ఏమైంది వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి అమ్మవారి చూపే కారణం ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది కీడు ఎలా తోచింది కీడుకి ఫలితమేమి మీరు విందురుగని కీడుకి మొదట ఏముంటుందో తెలుసా అండి దెబ్బలాటలు వస్తాయి అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమంటే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం ఏంటి మేము సరదాగా మోడల్ మార్చి నడువు కట్టించుకుంటాం అన్నారు అనుకోండి కుదరదు అలా కట్టించకూడదు మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం ఇక్కడే ఎందుకు కట్టాలి మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం మరి ఇంత సెక్యూర్డ్గా ఉంటుందండి తెలుస్తూ ఉంటుంది గబుక్కుని అలవాట్ లేని తనం గబుక్కుని జారిపోతుందా ఏమిటో అలా భయం లేకుండా ఉంటుంది చేతులకు పెట్టుకుంటాం అన్నారు అనుకోండి అలా ఒప్పుకోరు అలా కుదరదమ్మా అలవాటు చేసుకో మంగళసూత్రం పెట్టుకోవాలి సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం ఆ దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు చంద్రశేఖర్ ప్రమాచార స్వామి వారు గొడ్డేసి కట్టుకుని అలవాటు చేసుకున్నారు అందుకని మంగళసూత్రం అలవాటు అంతే అంతేకాని ఇది ఏదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో అయినా అలవాటు చేసుకోవాలంతే అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం ఉంది మీకు నేను చెప్పేస్తాను రహస్యం ఏమిటో తెలుసా అండి ఇక్కడ ఏముంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక మేధస్సు బుద్ధి నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది శక్తి ఇది నిర్ణయం చేస్తుంది కంప్లైంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఈ కింద నుంచి వస్తాయి నేను ఇలా కూర్చుని ఉండగా ఓ దోమ వచ్చిన అరికాలు ఓహో కరిచేస్తుంది అనుకోండి ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుచున్నది దయచేసి ఈ దోమను తోలేదవుగాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది మెడుల్లో అబ్లాంగేటా అని ఇందులో నుంచి వచ్చి బ్రెయిన్ కి చేరుతుంది బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్ను ఒక ఆర్డర్ ఇస్తుంది ఎడమ చేతి వేపు కాలు గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్య నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బొటన వేలుతో దోమని ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చేయి అంటారు కాబట్టి బొటన వేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తుంది ఇప్పుడు ప్రధానంగా ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఎందులోంచి ఇందులోంచి పెడతాయి ఇందులోంచి వెళ్ళి ఇక్కడికి ఎడతాయి ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి పెడతాయి ఇందులోంచి కిందకి కెడతాయి కాబట్టి ఇది ప్రధానం దీన్ని ఈ కిందనంతటిని ఇది కలుపుతూ ఉంటుంది ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదందు ఎడం చెయ్యి గోకు అందనుకోండి అస్తమానం నాకే పని చెప్తారండి ఆ దోమలు కూడా ఇట్టే కుడతాయంటే ఆ కుడి అందుతుంది దాని గోకమనండి అంద ఎప్పుడన్నా ఎడంచే గోపుతుందండి కానీ ఎప్పుడు దెబ్బలాడదు అందుకే బుద్ధిస్థానము పెద్దవాణ్నే పెళ్లి చెయ్యాలందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు పెద్ద పిల్లని చెయ్యరు చిన్నపిల్లని చేస్తారు ఎందుకో తెలుసండి చిన్నపిల్ల అంటే మాట మీనే పిల్ల ఇంకా ఈయనకున్న పరువము ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకు ఉండదు భార్యకి సమస్య ఉండచ్చు కానీ మీ మొహం మీకేం తెలుసు మొన్న అలాగే చేసి వచ్చారు తగలబెట్టారు మా అన్నయ్యని అడగండి అనకూడదు ఏమండి చూసారా మీరు పాపం మంచివారు మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని కప్పేస్తుంది తొందరగా అవతల వాళ్ళకి ప్రీ సంప్రీతి పొందుతారు మా తమ్ముడు గట్టికుడు వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి ఇది వినాలి ఇది వినకపోతే అసలు దీని శరీరం అనరు ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి ఈ చేకి ఈ చేయి మీద కోపం వచ్చి ఈ చెయ్యకి ఈ చేయి మీద కోపం కొట్టేసుకుంటాయి అనుకోండి చూసిన వాడిని పిచ్చాడండి ఆడు అంటారు ఈ రెండు చేతులే ఉన్నాయి ఈ చెయ్యికి ఈ చెయ్యికి ఎప్పుడన్నా దెబ్బలాటొచ్చి రెండు చేతులు కొట్టేసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరు ఎక్కడన్నా చూసారా కొట్టుకోవు ఎందుకు కొట్టుకోవు అంటే రెండున్న ఈ కాలు ఈ కాళ్ళనో ఈ కన్ను ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకోవు ఎందుకనంటే మనందరం ఒకటి అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది భార్యా స్థానము బిడ్డల స్థానము ఇది సమస్య ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు నీవు కూడా విని నీ ఇంటిని ప్రశాంతముగా ఉంచుకుందువుగాక ఇన్ని సమస్యలో ఇలా పెడుతున్నాయి ఇన్ని ఆర్డర్సో కిందకెడుతున్నాయి ఒక్కటి పైకి వినపడుతోందే ఇల్లు అలా ఉండాలి ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది ఇల్లాలిలోంచి వస్తోంది అందుకని ఇది మంగళ సూత్రము ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగాక ఇంట్లో అరుపులు కేకలు లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లో కేకలు పిల్లలు తండ్రి మీద తండ్రి పిల్లల మీద వాడు ఈ ఛానల్ పెడతానని వీడు ఈ ఛానల్ పెడతాడని రిమోట్ కంట్రోల్ విసిరేసి ఈయన కాఫీ విసిరేసి ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్లల మీద కేకలేసేసి పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి నా నా అల్లరి దీనికి తోడు ఇంట్లో జంతువులు ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి ఇంకా ఆ ఇల్లు ఇల్లులా ఉండదు ఎక్కడ ఉంటుందండి లక్ష్మీదేవి పారిపోతున్నాయి ఇంట్లో దరిద్రం వచ్చేస్తుంది కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు అయితే మీరు ఒక్క మాట నేను చేస్తాను ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటూ ఉండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ ఏమండి పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా కోరుకుంటాయి ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దం రెండు దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతూ ఉంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచనా వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలము నీటిలో పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మధువుకై మక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలో పాపహరంబు సంపత్కరంబు ఇది వివరించక్కర్లేదు కదండి మీకు అర్థమైపోతోంది పాల సముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని చూడగానే మరులు పొంది మధువుకై మచ్చికలట్లు తేనె కోసం ఈగల వాలినట్టు లక్ష్మీదేవి వంక చూస్తుంటే తాను మాత్రం శ్రీమన్నారాయణుని మెడలో వరమాల వేసిన లక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదువుతున్నారో వారికి సకల పాపహరంబు సంపత్కరంబు వారికి పాపములు పోయి సంపత్తి కలుగుతోంది ఘనమంత రాత్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు సురలు చిలుకంగ చిలుకంగ క్షీర సాగరము బారసినాడు బారసి నాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప వొయ్యారములప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అర్థమవుతోంది అనుకుంటున్నాను పాల సముద్రంలో అనుకుంటున్నాను వాసుగిరి పెట్టి తిప్పుతుంటే అందులోంచి అష్టదల పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది నింగిని తా నిద్దం పుటలలు తూగు పెసలారా బాలూ గ పద్మం ముటుతూ గ కలువ తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు పెరిగి పిండిలి ఈడు పిల్లయ్యనంతా ఆ తల్లి పుట్టి పుట్టగానే పాల సముద్రంలో కెరటాలు ఇలా ఇలా వెడుతుంటే ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఊగుతోంది అటు ఊగినప్పుడు కలువ పూచాయ ఇటు ఊగినప్పుడు తామర పూచాయ అటువంటి ఛాయతో మెరిసిపోతోందిట అమ్మవారు కలికలంబోలి భాష్పముల్ కల్ప అలా తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని చూసుకుని ఆలసముద్రుడు పొంగిపోయాట ఆడపిల్లని చూసుకుని ఆడపిల్ల పుడితే ఏడు తరాలు తరింప చేయగలిగినటువంటి పిల్ల పుట్టిందని తండ్రి అలా పొంగిపోతాట అందుకని ఆయనన్నట్ట రావమ్మ గ్యాలరాసి రాసి రావమ్మ రావమ్మ రమణి రావమ్మ లోక శోకము బాపులో లా నాకు కూతురువట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరం ఉప్పరంబంటే స్వామి అంటే సముద్రం అమ్మా లోకల కష్టాలు తీర్చే లక్ష్మి నా కడుపున పుట్టావమ్మా అంటే వేరొకరి ఇంటికి లక్ష్మిగా నేను కన్యాదానం చేయగలను ఆడపిల్లవి పుట్టావని పొంగిపోయి స్వామి ఆకాశం అంటే సముద్రం ఆకాశాన్ని అంటుకుంది అంత సంతోష పడిపోయటను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠము భాగవతంలోంచి యథాతథంగా చెప్పేస్తున్నారు చూడండి సఖియను మంగళ స్నానమాడింప పి్రపీఠం పూత నదీ జా పూర్ణ పుణ్యా దిగ్గజముల వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలసవారాశి అంటే సముద్రుడు పట్టు పుట్టాన్ని ఇచ్చాడు కట్టుకోమని వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులు ను తువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చదరని క్రొవ్విరుల్ చిక్కగా ముడిచి కళల పుట్టిన ఇండ్లు కనుదమ్ములకు కమ్మని కవ్వరంపు కాటుక దిద్ది వెన్నెల తేటయవు వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి రంభాగులు వచ్చారట వచ్చి అమ్మవారి యొక్క కేశపాసాన్నంతటిని దువ్వి చక్కగా జడేసి పూలు పెట్టి అమ్మవారి కన్ను యొక్క కింది భాగాన్ని వేలుతో ఇలా కిందకి లాగి అందమైన కాటుక తీసి అమ్మవారి యొక్క కన్నుకి అలా వేలుతో కాటుక పెట్టారు పెట్టి గుమ్మడి విత్తనం అంత కస్తూరి బొట్టు అమ్మవారి యొక్క లలాటమునందు అలంకారం చేశారట అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్లే కామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరంతటను అమ్మవారికి ఒంటికి కస్తూరి జవ్వాజి ఇలాంటివన్నీ రాసి నిలువుటద్దం తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టారు తూసుకోమ్మా ఎంత అందంగా ఉన్నావో నిజంగా మహానుభావుడు పోతన గారు ఎలా దర్శించారో ఈ రచన చేసినటువంటి ముదివత్తి వారు అలా దర్శనం చేశారండి ఆడపిల్ల సాధారణంగా అంత అలంకారం చేసేసి అమ్మా అని అర్థం పెడితే వెంటనే ఒక పని చేస్తారు ఓసారి ఇలా అనుకుంటున్నారు అలా ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి తను రూపు శ్రీ లక్ష్మి దర్పణం బంధు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము కుచ్చెళ్ళు మీ గాళ్ళు గునిసి ఆడంగా గరుడ గంధర్వ రాక్షస దివిజ సంగ మధ్యమునకు సరుగున వచ్చే ఆ చేతిలో చెంగల్వ పూలదండ పట్టుకుని ఆ యక్ష రాక్షస కిందర కింపురుష గణాల మధ్యలోకి లక్ష్మీదేవి వచ్చిందిట చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాళ్ళు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు దొలకెడు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్లు చూచి ముచ్చాల మెచ్చని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవజవమను కౌసు సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన కందమౌ ముటిమను చూచి మధుసూధనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాకూవశవత్తులైరి అమ్మవారికి కట్టి బొట్టు పెట్టి ఇలా సోగ కన్నులతో చూస్తూ ఆ చెంగల్వ పూలదండ పట్టుకుని అమృతం లాంటి ఆ అధరంతో ముత్యా లాంటి పళ్ళతో కేశ మంచి పట్టు పుట్టంతో అమ్మవారు నడిచేస్తుంటే చిత్రం ఏమిటంటే దృష్టి తగలకుండా ఈశ్వరుడు ఓ చిన్న ముటిమొకటి పెట్టాట అధరం కింద అందుకని చెప్పి అటువంటి ఓ నల్లటి ముటి ఒకటి ఆ ముటిమతో వస్తుంటే మగవారులందరూ వలప పొందారట ఒక్క మధుసూధనుడు తప్ప అలాంటి సమయంలో కన్నులకె దన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి సుతతి భావించే ఒకడంట రాని వాడొకడు జారుండు ఒకడు రక్తపి పాసి ఒక్కడు జడధి ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి ఒకండు కటిక వాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఒక గుణం ఉంటే ఒక గుణం లేదు ఈ ముగమ్ములకటే ఇంతింత ను శ్రీవత్సవక్షుండు శ్రీతరక్షకుండు పుండరీకాక్షుండు మోహనుడు శంఖ చక్రధరుండు శాంగస్డు సప్తామీకరా ధగ ధగ పీతాంబర ధరుండు ప్రియదర్శనుండు మణిపుంజర మంజుల మకుట మకరకుండలహార మంజీర కటక కాంచికా కేర కమ్ర అనుపమ జ్ఞాన బలైశ్వర్య మాధుర్య గంభీర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ మహార్ణవుండు తనకు నీడగువాడు తన మించువాడు విశ్వమంతయును తానైన వాడు నిలయుండు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల ఏలంగవచ్చు విరి దండ ంగల్వ సకల జగంబులు జయ వెట్టు చుండ శచిణి తల ఎంటి పన్నీటాడించి మరి నారాయణుడికి కూడా మంగళ స్నానం చేయించాలి కదా అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళ స్నానం తడియొత్తి వేణు పత్రములంత నామంబులను దిద్ది నవ భూషణములగైసేది విజవర్గంబులు కొలువా కదల నైరావజ ము స్వామి ఆయనకి తల స్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుత్తంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దున్నేసి కిరీటం పెట్టేసి ఊర్ద పుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్ళార్త సభలోకి తీసుకెళితే కేశవాయంచును కిరముల్ పలుక నారాయణ ఎంచు నమళ్లులు పలుక మధవాయంచును మధుపముల్ పలుక గోవిందయనచును యెన కోయిలల్ పలుక తై తక్క ధిమి తక్క త తకిట జండు తక జండుత జండుత గటంచు అచ్చరివిరి బోహనులాడి పాడంగా ముత్తైదువలు శేషముచాలు sallah చల్లగా వించేయు జలదవర్ణునకు అగ్రంబునన్ వేద నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణా కేశవా గోవిందా అంటుంటే ముందు మహర్షులు వేదం జరుగుతుంటే వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభా మంటపంలోకి వచ్చేట అదే వచ్చ ఇది వచ్చ అల్లుడటంచు మామగారెదురే కి మధుపర్కమిచ్చే పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళా శాసన మంగళం మిడగా కమల చేతికి చెక్కి కట్టె కంకణము మొరయ వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చ లేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున అందుచేత అలా మంగళసూత్రం కడితే చేతుల తల బ్రాలు వెనుకాడు బోని ముందు శిరము వంచినయట్టు శ్రీధరు చూచి లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా అయ్య బాబోయ్ ఆయన ఏమో ఇంతెత్తున్నారు ఇలా చేతులు ఎత్తి ఎలా అని కొంచెం శంకతో సిగ్గు పడుతూ అలా పట్టుకుని నిండిపోయింది తలంబ్రాలు ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తల వంచని వాడు అందరికీ అన్నిటినీ కూర్చేవాడు ఇంత లక్ష్మీదేవిని ఎదురకుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబరాలు పోయించుకోవాలని ఇలా తల వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు పదునాలుగు భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు మా తల్లితో అక్షతలు పోయించుకోవడానికి తలంబ్రాలు పోయించుకోవడానికి తల వంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభ మంగళంబు అంచుహారతులెత్తనంగులు సాగెూ బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారములెసాత్కారముల్పొసగా బిరుదులపై వేండి పింపిళ్ళు కూయా మొగమున తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోగి చదరుగం ధమ్ము ధమధమ వాసనల్ కుమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువచి చుర్ర గొల్పు వగలాడి ఒకటే కోడి గమ్మాడను గోపాలునిట్లు భోజనాలు పెడుతున్నారట ఎంత గమ్మత్తుగా వర్ధించారో చూడండి ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది అమ్మతనం ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళు వడ్డించారట చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్ళు పైకెట్టుకుని ఆ చేతులు నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా వచ్చి కొంచెం పప్పేసుకొని కొంచెం కూర వేసుకోండి అంటుంటే అంత తప్ప ఇలా కొరకరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదు అన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి రెండు ముద్దలు తినేవాడు ఆరు ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్ళు కొంచెం చెమటలు పట్టేసి ఆ బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పవిట కొంగు ఇలా దోపుకున్న తీసి ఒక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లి మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి ఒడిగమ్మాడెను అమరిత యొక్కతే ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలు చూసి ఇలా అందిట ఆయన్ని ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు చూడు ఎలా ఉన్నాడు అనుకుందో ఏమో ఆవిడ పెళ్లి కొడుకుని ఆడపల్లి వారు ఆట పట్టిస్తూ ఉంటారు కదా అందుకని ఆవిడ ఆట పట్టించిందిట ఏమందంటే మన పెండ్లి కొడుకు ఎంతో మహనీయుడమ్మ మహిళలను పించు మంత్రగాడమ్మ మచ్చు మందులు చల్లి మది దోచకున్న వారి నెవ్వరు కామింతురమ్మ అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ వాళ్ళకి వశం చేసుకుంటూ ఉంటాడు మరి రాసలీల చేశాడు కదా అందుకని అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆరతి పెళ్లి చేసుకుంటుంది ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని కరివా కరీ అంటే కర్రీగా ఉన్నారంటారు చూసారా కరివా నెవ్వరు కామితురమ్మ ఈ నల్లనాయని పెళ్లి చేసుకునేవాడు ఎవరంది సుకియ్యలు పోలీలు సొగుయవు కాని పురపుర మట్టిని బొక్కెడునంట చెగోడీలు జంతికలు పెట్టికళ్ళు అక్కడ పెట్టి తినరా అంటే అల్లుడా అంటే నాకు ఇలాంటి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా చెగోడీలు జంతికలు తిండమ్మా మట్టి తింటాడు అందుకని పట్టెమంచము వేసి పాన్ పమరింప పాము పో పాము పి తా పోయి పవలించునంట మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బాయి మంచం మీద నాకు అలవాటు లేదండి అని పామిక్కి పడుకుంటున్నాడు శేషుడి మీద పడుకుంటాడు కదా మరి అందుకని అంబారీ అవతల కంపి బొలిగద్దనంట మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారి ఏనుగు అక్కడ పెట్టి అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రండి అంటే ఆ బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్ద ఎక్కి తిరుగుతుంటాడు అంటే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడు అని వింతవేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి లుంచి రంగటు ఆకారం కనులు కనులుచే ము తామర కలికి ఫోన్లేండి గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడందంగా ఉంటాడు అనుకుంటారేమో అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు అంటే బురద నల్లగా ఉంటుంది కదండి తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని అందుకని ఆకారౌందర్యమరయుధమన్నా కనులు కాళ్ళు మొత్తం もう。 తామర కలిమికి స్థానం సుమ్ము ఈ అంటు మన బాలకెప్పుడు అంటకుండా తామరసిరి కల ధన్యాత్మునకును అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది అంత మంచి పట్టు పుట్టం కట్టుకుని ఎన్ని హారాలు వేసుకుంటుంది మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడు అందుకని ఈ అంటు మన పిల్ల కంటుకుంటుందో ఏమిటో ఈ అంటు మన పిల్ల కంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు తామరసిరి గలవాడు ఇప్పుడు అందుకని ఈయనికి కొంచెం శుద్ధి చేద్దాం ఏం చేస్తారో తెలుసా మీ పిల్లారండి అని నలిచినల్లేరుతో నల్లేరు తీసుకురండి పెళ్లి కొడు మనందరం నలుగు పెడదాం కందనీ తను వడల్ కడుగు కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం అయింది గంధక పమ్ము పమ్ము కడుపులను గంధకం బాగా పేస్టులా చేసి ఇనికి పోద్దాం ఈ నలుపు విరిగిపోతుంది వాడవాడల తిప్పి వదలంగవలను వాడవాడల తిప్పి వదిలేను అంటే పెళ్లిళ్లలో సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది ఆడితే ఈయన తరపును మాట్లాడే వాళ్ళు ఉండద్దండి అందరూ అమ్మవారి తరపున ఉన్నారు అక్కడ ఉండవలసిన ఆవిడే ఉంది ఆయనకి మాట్లాడడానికి ఎవరు నారాయణి ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది ఆవిడ పరమశివుని భార్య ఇప్పుడు చెల్లెలు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత మాతపుడు అని తప్పుడు ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది నేను కాదన్న కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు ఇలా జుట్టు సర్దేస్తారు ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్ళీ సర్దేస్తుంటారు ఎంత సంతోషమో మా అన్నదమ్ముడు అని వాళ్ళకి ఆయన అలా అంటే ఊరుకుంటుందా అక్క చెల్లెలు ఆ మాట లాలించు హరుపట్టు మహిషి మాధవు చెల్లియ అమడ తికిట్లాడే హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి ఆవిడ వచ్చింది ఆ ఏమన్నావమ్మా మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా అన్ని గుణాలు లేనివాడా అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు అంతంత మాటలు ఎందుకు నీకు నన్ని తెలివితేటలు ఎవరికి ఉంటాయి ఎంత గొప్పగా చెప్పావు కానీ నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పు వెన్నుని వెక్కిరించితివి నెలతో ఎరు పంచు నిక్కు చూపితివి పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలకు పోతున్నావు కదా ఎరుపు చూసుకుని నేను అడుగుతాను ఒక మాట చెప్పు కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినో ఎరుపు కందిరిగా ఎర్రగా ఉంటుంది ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది కాకినూరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు కాకినూరు ఎరుపే కందిరీగా ఎరుపే నల్లటి కలువ నలుపే కస్తూరి నలుపే కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా ఎర్రగా ఉంది మీ పిల్లని పొంగిపోతున్నావు నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మిరుగో ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది నలుప ఎరుపా నా మా పిల్ల ఎరుపు మా పిల్లలెరుపు అని గొప్ప అయిపోతాయి మా పెళ్లి కొడుకు అల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు అంటే కాదు సూటిగా చెప్పు సొడ్డు వేసేయడం చిన్నత ఎంత గొప్ప మాట అండి తెలుగు నుం పిల్లల్ని ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొడ్డేసేయాలి అంటే గబో తినేసి నోటి నిండా కుక్కేస్తాను అమ్మాని చొట్టేసేసాడు సొట్టేసానంటే గెలిచేశానండి ఉట్టి కంచం మీద చెయ్యతాడు అలా సొడ్డువే యుట కాదు నిజమునే పల్కు ఏదో చెప్పేశానని చెప్పడం కాదు ఇక్కడి నుంచి నిజంజీ అలా నల్లగా ఉండడంలో చల్లతన ఉందా ఇలా ఎర్రగా ఉండడంలో మిడిచిపాటుందా ఏది గొప్ప ఎరుపు కాదు గొప్ప మా అబ్బాయే గొప్ప మా తమ్ముడే గొప్ప ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరి పదులాడు కలికి కాల్ కన్నులు మోము తామర విరిసిన తావులు కావో తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మమేల గుండి రాచదవో కందనీటి చికిత్సవో ఇంత కన్నులయ గదిగ చూచి సిగ్గుతో నిమ్మో ముచేత కప్పికొని అనలు కొనలు వేయు అనురక్తి రక్తి తోడ రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శపరలోచన ఎంత చపలురాలమ్మా అని అడిగింది ఆవిడ ఏమిటో తామర పువ్వు అంటున్నావు మా అమ్మాయి తామర పుట్టింది తామర పువ్వులో పుట్టింది అంటున్నావు ఒక్కసారా రేకులు విప్పి చూడు ఎంత ఎర్ర తామరైనా ఎంత తెల్ల తామరైనా ఎంత నల్ల తామరైనా ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలి వర్ణ ఉంటుంది అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా అసలు నీకు విషయం చెప్పనా కన్ను ఎరుపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది కారుణ్యం అంతా మా స్వామి దగ్గర ఉంది కాబట్టి మీ అమ్మాయి అంత మందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్నానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది రంగనాయం తర్రసి కురాలమ్మ ఆ లక్ష్మీదేవి రసికత నీకేం తెలిసే పిల్ల అంత గొప్పది మా మరదలు ఉంది చూడండి ఎంత అందంగా కలుపుకుందో చూడండి మరదల్ని కూడా అంతేగాని దెబ్బలాట అన్నట్టు అనలేదు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ అది పార్వతీదేవి అంటే అందుకని ఇప్పుడు మరి ఇలాంటి పిల్ల మీ పిల్లని తెలిసింది కదా మరి ఇంత రసికురాలు కదా అలాంటి పిల్లాడు కాకపోతే అంత ఇలా మొహం మీద చేతులేసేసుకుని వెళ్ళి మా అబ్బాయి మెడ మా తమ్ముడు మెళ్ళ ఎందుకు మాలేసిందో అలాంటప్పుడు కొమ్మమే చూచి సిగ్గుతో నిమ్మో చేత కప్పికొని అసలు కొనలు వేయు అనురక్తితో రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులు కంగతలచు రంగనాయకి శపరలోచన ఎంత చపలురాలమ్మ శపరలోచన అంటే తుమ్మిదల వంటి కన్నులు ఉన్నది తుమ్మిద ఎలా తిరుగుతుందో అలా నారాయణుండి తనివి తీరకుండా పయనించి కిందకి చూసే అలవాటు ఉన్నది అంతటి సౌశీల్యము మీ అమ్మాయి ఎందుంది వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉన్నారు మనం ఎందుకు ఈ హాస్యాలు అంది ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె అందాలు అలరింపమదులు వాళ్ళు పకపకా నవ్వారు వీళ్ళు పక్క పక్క ఈ నవ్వుల్లో ఆ నవ్వుల్లో కలిపి మల్లెలు పందిట్లో సకల వైభవములా జరిగెను పిండి అమ్మకం అంపకం ములవేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి కలపలో పల్లక్రు తండ్రిని చేరి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది ఆ ఒడి తీసి ఆ ఒడిగంటని గంటని పెడతారు కదా అందులో టెంకాయ పసుపు పళ్ళు కుంకం అన్ని పెట్టారు ఆ ఇలా పెట్టుకుంది నారాయణుడితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడి వెనక్కి తిరిగి చూసిందిట ఇంతటి మహానుభావుడు ఇంత గాంభీర్యానికి ఇన్ని విషయాలు తెలుసున్నవాడు ఇంతటి సముద్రుడు కూడా బేళయిపోయి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా కూతుర్ని చూస్తున్నట్ట దగ్గరికొచ్చి నాయనా దుఃఖ భాష్ప కణములు జల జల కన్నులు రాల గుండె పై తల వాల్చి చిలు చుండంగా కడవెడు బడ కడుపులో ననచి ఆయన కడుపులో బడబాగ్నిట ఎంత గొప్ప మాట అండి సముద్రంలో అగ్నిహోత్రం ఉంటుంది ఎంత వేదాంతం తెలిసిన వాడైనా ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన వాడైనా ఇన్ని పుస్తకాలు చదివిన వాడైనా ఇన్ని పూజలు చేసిన వాడైనా తన కూతుర్ని కన్యాదానం చేసి నిజంగా వెళ్ళిపోతుంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో పది మందిలో ఏడిస్తే బాగుంటుందని లోపలికి వెళ్ళి దుడుచుకుంటాడు అందుకని కడుపులో బడబాగ్ని తన్న కళ్ళల్లోకి వచ్చి కళ్ళమ్మట నీళ్ళు వస్తూ ఆ తల్లి బుగ్గలు పట్టుకుని శిరస్సు ఉంచి శిరస్సు మీద ముందు ని ఆ బుగ్గలు నిమిరి కూతురుతో సముద్రుడు అన్నట్టాల పూసల తల్లి భాగ్యాల వెళ్లి వెక అప్తింటికి వెళ్ళి రావమ్మా ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతి గతి మానవుట ఆడపిల్లకి తండ్రి అవడం కన్నా ఒక మాన ఇప్పుడితే మంచిదమ్మా ఇంత తండ్రిని నాన్న నాన్నగారండి 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 ఇంట్లో తిరిగి అత్తవారి వెళ్ళిపోతుంటే తట్టుకోలేమమ్మా అన్నట్టు సముద్రుడంతటి వాడు అని వీణుల నీ పాట వినిపించు ఆడపిల్లలు ఇళ్లలో ఎప్పుడు ఏదో పాట పాడుతుంటారు ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అలా ఎప్పుడు ఏదో పాట పాడుతుండేది ఆ టీవీ పెడుతుండేది ఎందుకమ్మా టీవీ అంటే కట్టేసి నాన్నగారు అండి మంచి పాట అండి ఏదో పాట పాడుతుండేది ఆడపిల్ల దెబ్బ లేకపోతే లేకపోయే వాళ్ళం ఏదో ఓ పిచ్చి పాట ఒకటి పట్టుకుని ఇలా 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 డాన్స్ చేస్తుంటే ఏమిటది ఆడపిల్ల పెద్దదాని అవుతున్న అలా డాన్స్ అవి చేయకూడదు అన్న నాన్నగారు అంటే మళ్ళీ గమ్ముగా ఏం తెలియనట్టు ఊరుకుని ఆ ఆడపిల్ల యొక్క సౌశీల్యం జ్ఞాపకానికి వచ్చి వీనుల నీ పాట వినిపించుచుండా నీ ఆటక గడియలో ఎట్టులుందునే వచ్చి కనకుంతునమ్మా అని సాగరుడు పుత్రి అనునయింపంగా ప్రతి తండ్రి మాట అంటాడు ఆఖరి నోటి గుర్తు చేసుకుంటాడు పర్వాలేదులే హైదరాబాదేగా ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినా వచ్చేస్తాను తెల్లారేటప్పటికీ నీ దగ్గర ఉంటానంటాడు ఎందుకని కూతురు బాగా ప్రేమ పెంచుకున్నవాడు యోగ్యుడైన భర్తతో పాటు ఒకటి కోరుతుంటాడు ఏమిటో తెలుసా ఇంత పిచ్చి పెంచుకున్న వాళ్ళు ఏ ఫారినో వెళ్ళిపోతారో ఏమిటో అంటుంటాడు ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో చూడండి తండ్రికి పైకి చెప్పుకోడు అంతే తేడా ఎంత బాగా ఆవిష్కరించారో బుద్ధులు అయిన వాళ్ళు అత్తవారింటికెడుతున్న ఆడపిల్లకి మంచి మాటలు చెప్పారు ఏమి నో ముఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యక తల్లిని వెరుగని ధర్మం బుగలవే నెలతనీ వెరుగని నీతులు నవియే నడచిన బాటయే బాట మందికి నచ్చిన మాటయే ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయి నీదు పుట్టింటిపై నెనరుపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు అని అమ్మ వెళ్ళిరా పది మంది నడిచిన బాటే బాట ఎదురు తిరిగి మాట్లాడకు అమ్మ నీకు తెలియని విషయాలున్నాయా అయినా కూడా చెప్పకుండా ఉండలేక మంచి మాటలు చెప్పి ఆడవాళ్ళు వెళ్ళగానే ముందు మీ మరిది ఇంట్లోంచి పంపించేయడం మొదలుపెట్టు అని పిచ్చమాటలు మాటలు కాకుండా చక్కటి మాటలు చెప్పి ఆ తల్లికి అత్తవారింటికి పంపిస్తుంటే కని కళ్యాణి నిన్ను అమ్మ నిన్ను మేము కనలేదు పెంచలేదు కానీ పుట్టినంత మాత్రం చేత మాకే ఇలా ఉంటే ఆడపిల్లని కనీ పెంచి పెద్ద చేసి కన్యాదానం చేసేవాళ్ళు ఎంత గుండెల్లో బాధగా ఉంటారు ఈ ఒక్క మాట రోజు ఇళ్లలో అర్థమై చదువుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యంతో ఉంటారు అందుకని చిలుకలు పల్కిన చివురు మా వీళ్ళ కోయిల గుండెలెట్లాడు చిలుకలు ఎక్కడైనా పలుకులు పలికినా కోయిల కూసిన మా అమ్మ ఇలాగే పాడుతుండేది ఇంట్లో పిచ్చి తల్లి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని అని గుర్తొస్తుంది చిలు ఎక్కడైనా కోయిల పాట పాడితే ఇంట్లో ఇలాగే అస్తమానం కూల్ హాని కూల్ హాని పిచ్చి పాట ఒకటి పాడుతుండేది పిల్ల అని ఏం చేస్తోందో ఏమిటో ఏమీ తెలియదు అమాయకత్వం దానికి అది సంసారం ఏం చేస్తోందో ఎలా దిద్దుకుంటోందో ఈ పౌడర్ డబ్బా తీసి ఇలా వాళ్ళ అమ్మ రోజు దెబ్బలాడుతుండేది ఆ స్టవ్ కడుతోందో కట్టట్లేదో అని వెంటనే సెల్ తీసి ారి కొట్టేసి అమ్మ కులసాగా ఉన్నావా అనేస్తాడు తండ్రి అలా ఎంత మాట అన్నారో చూడండి చిలుకలు కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వాళ్ళు ఇలా బాధపడతారని తెలిస్తే ఆ పిల్లని తెచ్చుకున్న వాళ్ళు ఎంత మర్యాదగా ప్రవర్తించాలో ఆలోచించండి ప్రతి ఇంటికి లక్ష్యమే వస్తోంది కాబట్టి అమ్మ పొగడ చెట్ల వంక చూస్తే నువ్వు ఊగిన ఉయ్యాలా కనిపిస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా నిమ్మలంబుగా నెట్లు నిలుతుమే కన్నా కాటుకాయను కంత నేనిత్తు విచిత్రం ఏమిటంటే అని తండ్రి అన్న తర్వాత అమ్మా చక్కగా వెళ్ళిరా వేదాంత వైద్యుడమ్మా అని భర్త సంతోషంగా వెళ్లిరా అని ఒక తల్లి కాటుక భరిని ఇచ్చిందిట రేపటి రోజున సరే నేను చెప్పొచ్చు ఎందుకు వచ్చింది ఇప్పుడు అది అదో పెద్ద అల్లరై కూర్చుంటుందేమో మళ్ళీ అంటే సరే నోటి వెంట వచ్చేసింది కాబట్టి ఎందుకు పూర్తి చేయకూడదు మీకెవరికైనా ఒకవేళ ఇది విన్న తర్వాత మన ఇల్లు అలా వైభవంతో ఉండాలి అని అనిపిస్తే అమ్మవారికి మీకు తోచిన కాటుక భరినో తిలకన్ సాయో ఇవన్నీ మంగళప్రద వస్తువులు మీరు కళ్యాణం విని కుంకుమార్చన చేస్తున్నారు రేపు ఇచ్చి నేను గోపాలకృష్ణ స్వామి వారితో చెప్తాను నాలుగు తొట్లు పెట్టమని చక్కగా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి సమర్పిస్తే దేవాలయంలో అర్చనకి ఉపయోగిస్తారు మన జన్మలు ధన్యమైపోతాయి ఒక్క కాటుక భరినే చాలు అమ్మవారిని సంతోష పెట్టడానికి కాటుక కాయను కాంతేనిత్తు కుంకుమ భరి కొమ్మనే పట్టినదంతయు ముచ్చ అని కాటుక తిలకం ఇలాంటివి బహూకరించి అమ్మవారిని పంపించి మళ్ళీ నువ్వు తొందరగా కడుపుసారకి తిరిగి వచ్చేయాలి అని చెప్పారు మదిలోన మదిలోనూలా మరిచిపోకమ్మ అందుకని ఆ తల్లి అత్తవారింటికి బయలుదేరుతూ తన స్నేహితులందరినీ పిలిచిందిట పిలిచి అంత మహాలక్ష్మి అనుగునిచ్చెలులా చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయి మీరెల్లన గడిమా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా మా నాన్నగారు సంతోషించేటట్టుగా మీరందరూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకోండి అని స్నేహితుల్ని పిలిచి చెప్పిందిట పట్టుకుచ్చులు నా విపరికిణీ నావి పందిట తూగాడు పవిటలు నావి కాళ్ళ గజ్జలు నావి వికడియాలు నావి పొలిపైన బచ్చన బొమ్మలు నావి బొమ్మలకు పెట్టు భూషణాలు నావి స్వేచ్ఛగా మీరెల్ల చేసి కోరమ్మా నా పట్టుపట్టలు నా జడ కుప్పీలు నేను వేసుకున్నటువంటి ఆభరణాలు నా పవిట కొంగులు అన్ని అదిగో అక్కడ ఉన్నాయి ఇవన్నీ మీరు తీసుకుని ఆడుకోండి ఆడుకుంటూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకుంటూ అప్పుడప్పుడు నన్ను తలుచుకోండి మా నాన్నగారు సంతోషిస్తారు అని స్వేచ్ఛగా మీరెల్లచే కొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ అప్పుడప్పుడు సారి మా లక్ష్మి లాగే ఆడేది అంటూ ఉండండి మా నాన్నగారు సంతోషిస్తారు విని అని బుజ్జగములాడి అందలంబెక్కి కమలాక్షునింటికి కదలే శ్రీ లక్ష్మి కనుపాపలో క్రందుకొన్నట్లు కండ చెక్కెరపాలు కలిసియున్నట్లు అంజనా చుడల మేలుమంగ జంటవాయక సుఖ సంతోష లీల సాధురక్షణమును సలుపుచున్నారు ఆ తల్లి అందరం ఎక్కి బయలుదేరి భక్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది అందుకే ఆ నాటి నుంచి నాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే లోపలికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ గొట్టంలోంచి వస్తున్న నీళ్లలో కాళ్ళు గడిచేసుకుని గడప దాటి అటు ఇటు శంకనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికా లోపల పెట్టి ఇలా కుడి చేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని రెండడుగులు అడుగులు ముందుకు వెయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క నాలుగు అడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం అది దాతగానే రాజా తోడరముళ్ళు పితాబీబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాన్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు బ్రహ్మాండమైన ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఈశాన్య దిక్కున క్షేత్రపాలకుని యొక్క శిల పెద్ద గడప దాటి లోపలికి దిగగానే ఎదురగొండ అద్దాల పేటికలో రంగనాయకుడు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వేంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ంతి పూల దండ అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్త పద్మావతి దేవి నిజవక్షమంతు నల్లిప్పుకొనొచ్చు స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య ఖచితమైనటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా వ్రేలాడుతున్నటువంటి మలమాల ఇలా శంఖము చక్రము ఇలా కుడిచి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారం నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు దాని మీద బంగారు తొడుగులు ఆ పైన పూజ చేసినటువంటి తులసి పత్రి బలిష్టమైన కాళ్ళు పే అంశుతో పట్టుపంచ పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు ఆ బలిష్టమైనటువంటి తొడలు ఇక్కడ వెలాడుతున్నటువంటి నందక ఖడ్డం స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద ఆ మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు ఆ సాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం చిన్ని గడ్డం దానికి అలదినటువంటి గంధం సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి సంపంగి లాంటి సూది ముక్కు ఊర్ధపుండ్రాలు పెట్టుకుని స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు సన్నటి నడుము కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి ఆ పక్కన వేదికలు మీద కృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఉగ్ర శ్రీనివాసుడు ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అక్కడే ఉయ్యాలా మంటపం స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల ఇవన్నీ చూస్తూ కులశేఖర పడి దాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచే మోకాళ్ళు తొడలు ఆ శాలగ్రామాల మాల నాభి సన్నటి నడువు విశాలమైన వక్షస్థలం శ్రీదేవి భూదేవి బలిష్టమైన భుజాలు ఏరుగు లాంటి చేతులు ఆ నాలుగు చేతులు శంఖం చక్రం కంఠం ఆ కిరీటం నేత్రాలు దాని మించి వనమాల వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామి నీకు నమస్కారమని నమస్కరించి మనం బయటకు వస్తాం ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళువై అమ్మతో కలిసి సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చదరని సిరులు తరగని సుఖముల సంగును హరిసతి పాట విన్న విన్న అబలకి ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి మీరందరూ ఇళ్లలో పాడుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ రేపటి రోజు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు స్వామి ఎక్కడో ఉండడు ఇది అంతటా ఆవరించి పొంగిపోతుంటారు లక్ష్మీనారాయణులు నా పిల్లలు ఎంత ఆనందంగా వింటున్నారో నా కళ్యాణ ఘట్టాన్ని ఒక్కసారి ఆ నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి పెడదాం మనం ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం నమ కమలవాసి కమవాసిన్ నారాయణ్యై నమో నమ్యమో నమప్రియా సతతప్రియాయ సతత మహాలక్ష్మీ నమో నమాలీ నమో నమ పద్మపత్రేక్షణ పద్మపత్రయ నమో నమ పద్మాయో పద్మాసనాయ పద్మి పద్మాసనాయ పద్మి వైష్ణవ్యైచ నమో నమ వైష్ణిస్వపిై సర్వరాధ్యాయ నమో నమ సర్వరాధ్యై నమో హరిరక్తి ప్రదా హరిరక్తి ప్రదా హర్షదాత్రమో నమదా నమో నమవక్షస్థితాయ నమో నమ ै नमो नमः चन्द्रशोभास्वरूपायै चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने रत्नपद्मे च शोभने शो सम्पत् మహావ్వై నమో నమదే నమో నమ నమో బుద్ధిస్వపాయ నమో బుద్ధిస్వపాయ బుద్ధిరాయ నమో నమ బుద్ధిరాయై నమోమాతస్తానా శిశూనాం శైశవే సదానా సమ్ ఇవాళ మనందరం పెళ్లి వారం అండి లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా స్వామి నామని చెప్తే అమ్మవారి బుగ్గలు మరింత ఎర్రబడిపోతాయి భాగవత ప్రియ గోవింద భాగవత హరి గోవింద గోకులనందోవింద వరాహమూర్తి గోవిందా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందా గోవింద గోవింద గోకుల నందన గోవింద సీతానా నాయక గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందేంకటరమణ గోవింద గోవిందరి గోవిందోకులనందందన గోవింద శంఖ చక్రధర గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద సహస్రనామా గోవిందోవిందరి గోవిందోకలనందన గోవిందగ్రజా గోవిందోవిందరి గోవిందోకలనందన గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా కంచర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా 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 లక్ష్మీ హరి గోకుల నందన గోవిందా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహ్వర పరబ్రహ్మాపణమస్